తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ న్యూస్ 6/24 న్యూస్ కు స్వాగతం. ఉచిత హామీలు ఒకటే ఎన్నికల్లో గెలుపు నిర్ణయిస్తాయని చెప్పడం సరికాదు, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. రష్యాలో మహిళలకు అధ్యక్షుడు పుతిన్ బంపర్ ఆఫర్, 10 మంది పిల్లల్ని కంటే 13 లక్షల బహుమతి. భారత పారిశ్రామికవేత్త ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానికి జెడ్ కేటగిరీ భద్రత, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం. నకిలీ వార్తల వ్యాప్తి, 8 యూట్యూబ్ ఛానల్స్ పై కేంద్రం వేటు. సిఏఏ నీ ఉపశమనించండి, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థి సంఘాల నిరసన. రోహింగ్యాలను దేశం నుంచి పంపేయండి, మోదీ ప్రభుత్వానికి విహెచ్ఏ డిమాండ్. ఆఫీసుకు రావాల్సిందే, ఐటీ ఉద్యోగులకు కంపెనీల అల్టిమేటం. టీసీఎస్, ఆర్పీజీ, టైక్ మహేంద్ర, జెన్సర్ కంపెనీల్లో అంతర్గత ఆదేశాలు జారీ. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించండి, ఉక్రెయిన్ డిమాండ్. ఆర్థికంగా బలంగానే ఉన్న ఆకాశ ఎయిర్ సీఈఓ వినయ్ దుబే వెల్లడి. నైన్% వృద్ధితోనే $5 ట్రిలియన్ సాధ్యం, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రకటన. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయొద్దు, ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి. రాష్ట్రంలో సెప్టెంబర్ 5 నుంచి కొత్త చికిత్సా విధానాలు, ఏపీ సీఎం వైఎస్ జగన్ వెల్లడి. ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి వదిలించుకునే కుట్రకు తెరలేపిన వైఎస్ జగన్, జనసేన అధినేత నాదెండ్ల మనోహర్ ఆగ్రహం. నేపాల్ గూర్ఖాలతో ఎంఓయూలు చేసిన డ్రామా కంపెనీ చంద్రబాబుది, రాష్ట్ర పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్. నమ్మకంతో గెలిపిస్తే నీలి చిత్రాలు చూపిస్తారా, హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్పై ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం. ఎన్నికల సమయం దగ్గర పడుతుంది, దూకుడు పెంచండి, పార్టీ శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం. పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు వేగంగా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన. తెలంగాణకు ప్రమాదకారిగా మారిన బీజేపీ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన ప్రకటన. రేపిస్టులకు బెయిల్ రాకుండా చట్ట సవరణ చేయండి, ప్రధాని మోదీని కోరిన మంత్రి కేటీఆర్. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావటం ఖాయం, బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ ఎంపీ లక్ష్మణ్ వెల్లడి. కేసీఆర్ పాలనలో 4 పెరిగిన నిరుద్యోగం, వైఎస్ఆర్ టీపీ అధినాయకురాలు వైఎస్ షర్మిల మండిపాటు. ఆస్కార్ నామినేషన్ రేసులో శ్యామ్ సింగరాయ్ తెలుగు సినిమా, నాని సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించారు. దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, 24 గంటల వ్యవధిలో 12,608 నూతన కేసులు నమోదు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్, హోమ్ ఐసోలేషన్ లో స్పీకర్ పోచారం.